Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టికెట్ల ధర తగ్గిస్తే అవమానించినట్ల నాని ఎందుకు కెలుక్కున్నట్లు? నందమూరి బాలకృష్ణకి లేని సమస్య, అల్లు అర్జున్కి లేని సమస్య, నానికి మాత్రమే ఎందుకు వచ్చింది? సినిమా టికెట్ల ధరల్ని తగ్గిస్తే ప్రేక్షకుల్ని అవమానించినట్లు ఎలా అవుతుంది? హీరో నాని సినిమా టికెట్ల ధరల విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్ నడపడం కంటే ఆ థియేటర్ ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు నడపడమే బెటర్ అని నాని వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టలేం. అయితే ఈ క్రమంలో నాని చెప్పిన కథ మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పిక్నిక్ కోసం అందరి నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఒకరికి మాత్రం 10 రూపాయలు ఇవ్వమంటే అది ఆ ఒక్క వ్యక్తిని అవమానించినట్లట. అది నాని చెప్పిన కథ. దాన్ని అవమానమని ఎలా అనగలం? సినిమా టికెట్ల ధరలు తగ్గితే అది నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ కాదన్నది వేరే చర్చ. ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరపొచ్చుగాక. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది కూడా. కోర్టు ఏం తేల్చుతుందన్నది ముందు ముందు తేలుతుంది. రేపు శ్యామ్ సింగారాయ్ సినిమా రిలీజ్ పెట్టుకుని నాని ఇలా ఎందుకు మాట్లాడినట్లు? గతంలో నాని సినిమా టక్ జగదీష్ విషయంలోనూ ఇలాగే రచ్చ జరిగింది. ఏపీలో సినిమా థియేటర్లు పూర్తి సామర్థ్యంతో నడవని కారణంగా సినిమాను ఓటీటీకి ఇచ్చేయాల్సి వచ్చిందని నాని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా నాని చేసిన అవమానకర వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రేక్షకుడిని అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించిన మంత్రి బొత్స, ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరల్ని పెంచకుండా నియంత్రించడం వల్ల ప్రేక్షకులకు మేలు కలుగుతుందని అన్నారు.